ఈరోజు ఇంతమంది ముందర నాకు ఈ మాట్లాడే అవకాశం వచ్చినందుకు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకనంటే ఆర్థికంగా అంగబలంగా లేకుండా మాకు మధ్యకు తరగతి కుటుంబం నుంచి నేను గెలిచిన తర్వాత నా ఊహలో కానీ నా కుటుంబంలో కానీ ఎక్కడ చైర్మన్ అవుతాననేది నిజంగా అనుకోలేదు. ఎందుకనంటే మాకు తెలుసు అదేదో డబ్బున్న వాళ్ళకు మాత్రమే వచ్చే పదవి అని. కానీ ఇక్కడ శిల్పన్న అక్కడ జగనన్న ఉన్నంత వరకు అది డబ్బున్న వాళ్ళకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే ఉందని చెప్పి ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళకు నిజంగా ఈ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు నంద్యాల కొట్లాటలతో సమస్యలతో నిండిపోయింది. కానీ మన జగనన్న మరియు రవెన్న వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఎంతో శాంతిభద్రతంగా 42 వార్డులు ఎన్నో అభివృద్ధితో పరుగులిడుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే ఎల్లవెల్లలో మన అందగా ఉండాలని మన నందల ప్రజల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ఒక కానుక ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వీచేసినటువంటి ఈ సామాజిక యాత్రకు వీచేసినటువంటి మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈ సక్సెస్ని మాకు అందించినటువంటి నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.